జై మీడియాకి స్వాగతం. 2019 జూన్ నెల రాశి ఫలాలు. ధనుసు రాశి ఫలాలు. ఈ మాసంలో ధనాదాయం వృద్ధి చెందును, కుటుంబ సమస్యలు తగ్గును, వివాహ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతమగును. నూతన వ్యాపార విస్తరణకు ఇది మంచి కాలం. ఆశించిన విధంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారములు లభించును. 9 నుంచి 17వ తేదీ మధ్య తలపెట్టిన పనులన్నీ విజయవంతం అగు సూచనలు కలవు. కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో పరిష్కారం లభించును. సంతానానికి సంబంధించిన అభివృద్ధి వార్తలు ఆనందాన్ని కలుగుజేయును. పర్యాటక రంగంలో పనిచేయు వారికి ఈ మాసంలో అతి చక్కటి అభివృద్ధి లభించును. ఈ మాసంలో ధనమునకు లోటు రాదు. శుక్రుడు, రవి, బుధుడు అనుకూల ఫలితాలను, శని, కేతువు, గురువు, కుజుడు, రాహువు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. స్థిరాస్తుల క్రయ విక్రయాలలో ఆశించిన విధంగా ఆదాయం. వాహనం కొంటారు. కొత్త విక్రేతలతో పరిచయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. వారితో కలిసి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటారు. పాత మిత్రులు కలుస్తారు. సంతానం మూలకంగా సంతోషం. గత కొంతకాలంగా వాయిదా వేస్తూ వస్తున్న ఒక పని పూర్తి కావడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగ మార్పు లేదా స్థలం మార్పుకి ఇది అనువైన సమయం. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పడుతుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో పెద్దవారి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో పోటీ బాగా పెరగడంతో తగిన ప్రణాళికలు వేసుకోవడంలో మిత్రులు సహకరిస్తారు. మీ మాటలను అపార్థం చేసుకునేవారు ఎక్కువవుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎవరికి మధ్యవర్తిత్వం వహించకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. చెడు స్నేహాల వల్ల చిక్కుల్లో పడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారు అనవసరమైన వివాదాలు ఘర్షణలకు దూరంగా ఉండాలి. సహోద్యోగులు మీ వెనుక దుష్ప్రచారం చేస్తారు. వీలైనంత వరకు ఎవరు జోలికి వెళ్ళవద్దు. ఆరోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సోదరులతో వివాదాలను తెగే వరకు లాగకండి. బంధువుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం. కుటుంబ సభ్యుల వల్ల అనుకోని ఖర్చులు నెత్తిన పడతాయి. ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వవద్దు. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త. కోర్టు కేసులు చికాకు పెడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో శుభకార్యాల వల్ల, బంధుమిత్రుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధువులలో ఏర్పడిన ఒక వివాదాన్ని పరిష్కరించడానికి పూనుకుంటారు. నిద్రాహారాల విషయంలో జాగ్రత్త. వ్యసనాలకు అలవాటు పడిన వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఎవరిని అతిగా నమ్మకండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.